మూడు మోములతోనూ ఆరు చేతులతోనూ ప్రత్యక్షమయ్యారు దత్తాత్రేయ స్వామివారు. ఇది దత్తుని యొక్క అసలు స్వరూపము, అంటే త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మమే దత్తుడు వారు అని మనకు తెలుస్తున్నది. ఆ మూడు ముఖములు బ్రహ్మ విష్ణు రుద్ర వదనములు. ఇక ఆరు చేతులు కూడా ఆ ముగ్గురు యొక్క రెండే చేతులు కలుపుకుంటే ఆరయ్యి. ఈ విధంగా ఆరు చేతులు కూడా బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరమాత్మ తత్వాన్ని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే సృష్టి స్థితి లయ కారకుడు. అంటే సృష్టి బ్రహ్మ పని, స్థితి విష్ణువు పని, లయ రుద్రుడు పని. సృష్టి స్థితి లయ కారకుడు అనగానే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు అని అర్థం. అటువంటి స్వరూపం దర్శనమిస్తున్నది. కనుక దత్తుడు వారిని ధ్యానించినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి స్థితి లయ కారకుడైన పరబ్రహ్మ అయిన నారాయణుడే దత్తాత్రేయ స్వామి వారు అని భక్తితో తత్వము తెలిసి నమస్కరించాలి. ఆ స్వరూపము అక్కడ మిగిలినటువంటి శిష్యులకు దర్శనమిచ్చింది. పైగా ఆ క్రింది చేతుల్లో ఆయన కమండలు అక్షమాల పట్టుకున్నారు. ఇది బ్రహ్మతత్వానికి సంకేతం. పైగా తపో మార్గానికి జ్ఞాన మార్గానికి సంకేతమే కమండలు అక్షమాలు. ఆ మధ్యలో చక్రము శంఖము పట్టుకున్నారు. అది విశేషించి విష్ణుతత్వానికి సంకేతంగా కనబడుతున్నది. అందుకే ఆ స్వామి పట్టుకున్నటువంటి శంఖ చక్రములు నారాయణ తత్వానికి సంకేతంగా ఉన్నాయి. ఇక శివతత్వానికి సంకేతంగా డమరు త్రిశూలం పట్టుకున్నారు. ఈ విధంగా త్రిమూర్తుల యొక్క ఏకమూర్తిగా కనబడిన దత్తుడు వారు పరిపూర్ణమైన గురుస్వరూపంగా వ్యక్తమవుతున్నారు. అయితే కొంతమంది ధ్యానమూర్తులుగా చెప్పేటప్పుడు స్వామి వెనక ఒక ఆవు ఉన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. ఇది కృష్ణ పరమాత్మకి వెనకాల కూడా ఉంటుంది. ఆ మాటకు వస్తే కృష్ణుడు కూడా దత్తతత్వమే. అది కృష్ణావతారం యొక్క రహస్యం మొత్తానికి. ఆ ధేనువు దగ్గర కూడా నిలబడతాడు. ఆ ధేనువు దేనికి సంకేతం అంటే గోవు అంటేనే వేదవాక్యాలకు సంకేతం. వేదస్వరూపమే గోమాత. కనుక వేద ప్రతిపాద్యమైన పరమాత్మని చెప్పడానికై వేదమంత్రములు గోరూపముతో ఉండగా తత్సన్నిధిలో స్వామివారు దర్శనమిచ్చారు. అది కూడా ఉదుంబుర వృక్షం, అంటే మేడి చెట్టు మొదట్లో దర్శనమిచ్చారు ఆయన. ఆ ఔదుంబుర వృక్షం ఏదైతుందో సాక్షాత్ విష్ణుస్వరూపం. అందుకే విష్ణు సహస్రనామాల్లో కూడా ఔదుంబరహ అనే నామం మనకు కనబడుతుంది. ఔదుంబరం అశ్వత్థం న్యగ్రోధం. న్యగ్రోధం అంటే వటవృక్షం, ఔదుంబురం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఇవన్నీ భగవత్ స్వరూపాలుగా చెప్పబడతాయి. కనుక ఔదుంబురం సాక్షాత్ విష్ణు విభూతితో కూడినది. ఆ చెట్టు మొదట్లో ఆయన దర్శనమిచ్చాడు. దానికి సంకేతం ఏంటంటే మేడి చెట్టులో విశేషించి ఎక్కువగా ఫలాలే గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఒక్కొక్క ఫలంలో అనేక రకాల జీవులు కూడా ఉంటూ ఉంటాయి. ఇన్ని ఫలాలు చెట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. అదేవిధంగా బ్రహ్మాండములనే ఫలాలు పరమాత్మ అనే వృక్షాన్ని ఆశ్రయించుకుంటాయని చెప్పడమే ఔదుంబరం ద్వారా తెలియబడుతున్నటువంటి ఒకనొక ఈశ్వరతత్వం. అలాంటి బ్రహ్మాండ రూపమైన వృక్షము తన స్వరూపమే, దానికి మూలము తానే ఉన్నాడు. కనుక మేడి చెట్టు మొదట్లో ఆయన దర్శనమిచ్చాడు. మేడి చెట్టు కూడా దత్తుని రూపంగానే మనకి ధ్యానించబడుతుంటుంది, ఉపాసింపబడుతున్నది. అక్కడ ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని నమస్కరించిన వారికి అసలు రూపాన్ని చూపించాడు. అంతవరకు కూడా వారిని పరీక్ష పెట్టాడు. ఇటువంటి దత్తాత్రేయ స్వామి ప్రధానంగా అవధూత రూపం, పైగా జ్ఞానావతారం, నిత్యావతారం. అంటే దత్తాత్రేయ వారు నేటికీ ఉన్నారు. కొన్ని అవతారాలు వచ్చి పని అయిన తర్వాత పరంధామానికి వెళ్ళిపోతాయి. తర్వాత ఎవరు ఉపాసిస్తే వాళ్ళు అనుగ్రహిస్తుంటాయి. కొన్ని అవతారములు ఉండిపోతాయి. దత్తాత్రేయ అవతారం, నరనారాయణ అవతారం, నిత్యావతారములు నేటి